వృషభ రాశి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది క్రితిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారిది వృషభ రాశి అవుతుంది అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో ఆకట్టుకుంటారు వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తలుగుతాయి ఆదాయానికి లోటుండదు మాతృవర్గ బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి సంతానం విద్యా విషయాల్లో ముందంజలు ఉంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంట బయట విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి ఉద్యోగాల్లో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి మొదటి వారంలో కెరియర్ పరంగా మీరు విశ్ర ఫలితాలను పొందుతారు కెరియర్ వారీగా మీకు మంచి సమయం ఉంటుంది ఉద్యోగం లేదా ప్రదేశంలో మార్పు ఈ నెలలో సూచించబడుతుంది పని భారం ఎక్కువగా ఉంటుంది కానీ మీరు మీ శ్రమతో దాన్ని నిర్వహిస్తారు కొన్నిసార్లు మీరు చంచలమైన అనుభూతిని కలిగి ఉంటారు దాని కారణంగా మీరు చిరాకుగా అనిపించవచ్చు ఎవరైనా మిమ్మల్ని ఆజ్ఞాపించడానికి ప్రయత్నిస్తే మీరు వారితో వాదించడం ప్రారంభించవచ్చు కాబట్టి ఓపిక పట్టండి మీ సమయాన్ని వెచ్చించండి మొదటి వారంలో మీపై అధికారులతో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల మీకు అదనపు పని భారం రావచ్చు కాబట్టి మీపై అధికారులతో మర్యాదగా ఓపికగా ఉండేందుకు ప్రయత్నించండి మీకు ఊహించని ధనలాభం అలాగే ఖర్చులు ఉన్నందున ఆర్థికంగా ఈ నెల ఆదాయాన్ని ఖర్చులను బ్యాలెన్స్ చేయగలుగుతారు మీరు వినోదం కోసం చాలా ఖర్చు చేయవచ్చు లేదా కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చు ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు మీ ఆరోగ్యం పని భారం ఒత్తిడి కారణంగా మీకు రక్తం పొట్ట లేదా ఛాతీకి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కాబట్టి ఈ నెలలో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి తగినంత విశ్రాంతి తీసుకోండి సరైన ఆహారం తీసుకోండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి లేదా మీ వాహనం మరమ్మతు చేసుకోవచ్చు కొత్త వ్యక్తులు పరిచయం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కొత్త కాంట్రాక్టులు పొందుతారు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఉంటాయి ఇళ్ళు వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి రాజకీయ పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలమైన సమయం రెండవ వారంలో కుటుంబ కోణం నుంచి మీకు అనుకూలమైన సమయం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో ఏదైనా ఫంక్షన్ లేదా శుభకార్యానికి హాజరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో పర్యటన కూడా సూచించబడుతోంది వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో సానుకూల ఫలితాలను పొందుతారు ఈ వారం మీ వ్యాపారం వ్యాపారవేత్తలకు సాధారణ వ్యాపారం ఉంటుంది పని భారం మీపై ఎక్కువగా ఉండవచ్చు కానీ ప్రతిఫలం ఆశించిన దానికంటే తక్కువగా ఉంటుంది ఈ నెలలో పెట్టుబడులు పెట్టకుండా లేదా పెద్ద ఒప్పందాలపై సంతకం చేయకుండా ప్రయత్నించండి ఇతరుల ఒత్తిడి కారణంగా ఈ నెలలో ఏదైనా కొత్త ఒప్పందం లేదా భాగస్వామికి అవకాశం ఉంది దీంతో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు మిశ్రమ ఫలితాలను పొందుతారు వారు ఆశించిన ఫలితాలు సాధించడానికి కష్టపడాలి పోటీ పరీక్షలు రాసిన వారు విజయం సాధిస్తారు తలపెట్టిన నూతన కార్యాలు విజయం పొందుతారు వ్యక్తిగత జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంకల్ప సిద్ధి లభిస్తుంది ఈ మాసం సంతాన ప్రయత్నాలకు మంచి అనుకూలమైన కాలం ధనాదాయం బాగుంటుంది పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన కాలం ముఖ్యమైన పత్రాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వృత్తి జీవనంలో ఉన్నతి లభిస్తుంది రెండవ వారంలో ఉద్యోగ ప్రయత్నాలకి ఉద్యోగ ఉన్నతి కోసం ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన కాలం ప్రశంసలు లభిస్తాయి ధనాదాయంలో వృద్ధి ఉంటుంది ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా ప్రమోషన్ అందుకుంటారు సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి గౌరవం తెస్తూ ఉంటాయి ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు అనవసరపు విషయాల పట్ల ఆకర్షితులైన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏ పరిస్థితిలోనైనా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది అయితే మీరు కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు కొత్త వ్యవహారాలు వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకండి మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి నిర్ణయాలలో తొందరపాటు వద్దు ఆస్తి వివాదాలు నెలకొంటాయి ఆరోగ్య భంగం కుటుంబంలో ఒత్తిడి తప్పవు వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి లాభాలు స్వల్పంగా అందుతాయి ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కొంటారు రాజకీయ వర్గాలు కళాకారులకు అందిన అవకాశాలు నిరాశపరుస్తాయి వ్యాపారులకు అంతా లాభాలు ఉంటాయి అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా మెలగాలని సూచన ఇతరుల మీద ఆధారపడిన ప్రతి పనిలోనూ సమస్యలు వస్తుంటాయి మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శ్రేయస్కరం నేత్ర సమస్యలు ఉన్న వారికి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సంబంధించి వైద్య ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది లోన్లు ప్లాన్లు వంటివి తేలిగ్గా సమకూరుతాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానివేసి కొత్త ప్రయత్నం చేయడం మంచిది కాదు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రత్యేక సూచన ఏంటంటే ధన వ్యయం మోసం మీ వెంట ఉంటాయి జాగ్రత్త షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది విచిత్ర సమస్యలు ఉంటాయి విద్యార్థులకు విద్యా వ్యాసంగం చెడగొట్టే ఇతర అంశాలు ఎక్కువ అవుతాయి రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్న ఫలితాలు అనుకూలం పంటలకు సంబంధించిన రోగాలకు ఖర్చులు పెరుగుతాయి గర్భిణులు బహు పాటించాలి కానీ ఏ స్థాయి వారికి ఆ స్థాయి మానసిక సమస్యలు ఉంటాయి ప్రధానంగా అభద్రతాభావం వెంబడిస్తుంది అయితే ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ సానుకూలత ఎక్కువగా ఉంటుంది అందరూ సహకరిస్తారు ఆర్థికంగా బలపడతారు స్థిరాస్తి సమస్యలను త్వరగా సెటిల్మెంట్ చేసుకోకపోవడం మంచిది పిల్లల విద్య వివాహ ప్రయత్నాలు ఉద్యోగంలో సక్సెస్ వార్తలు ఆనందం కలిగిస్తాయి తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు దాన ధర్మాలు చేస్తారు మూడవ వారంలో వృత్తులను మార్చుకోవాలని చూస్తున్న వారికి కూడా ఇది మంచి సమయం విద్యార్థులు అదృష్టాన్ని అనుభవిస్తారు మీ పనితీరు కూడా పురోగమిస్తుంది మీ కుటుంబ జీవితానికి గొప్ప నెల దీర్ఘకాలంగా ఉన్న ఏవైనా వివాదాలు ఈ సమయంలో పరిష్కరించబడతాయి మీ శృంగార జీవితం గురించి చెప్పాలంటే నెల రెండవ భాగం మీకు మానసికంగా డిమాండ్ కలిగిస్తుంది అయినప్పటికీ పరిస్థితి క్రమంగా సాధారణీకరించబడుతుంది ఆర్థిక అంశం చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు ఆర్థికంగా లాభపడే మంచి అసమానతలు ఉన్నాయి సంబంధాలలో కొన్ని మార్పులు సవాళ్ళను తీసుకురావచ్చు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని సహనంతో మెలగాలి కుటుంబ సంబంధాలలో కొంత భిన్నాభిప్రాయాలు రావచ్చు కుటుంబ సభ్యులతో వాదనలు లేదా వివాదాలకు దూరంగా ఉండండి కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది సహనం ఇతరుల పట్ల గౌరవంతో వారు తమ జీవితంలోని అన్ని రంగాలలో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించగలరు వృషభ రాశి వారి శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది పని లేదా వ్యక్తిగత జీవితం కారణంగా వారు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడం ఒత్తిడి స్థాయిలను నిర్వహించడం అవసరమైనప్పుడు మద్దతు కోరడం ద్వారా వారు ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలరు కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి నిర్ణయాలలో తొందరపాటు వద్దు ఆస్తి వివాదాలు నెలకొంటాయి ఆరోగ్య భంగం కుటుంబంలో ఒత్తిళ్లు తప్పవు వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి లాభాలు స్వల్పంగా అందుతాయి ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కొంటారు రాజకీయ వర్గాలు కళాకారులకు అందిన అవకాశాలు నిరాశపరుస్తాయి నాలుగవ వారంలో చదువులో ఎదుగుదల కనిపిస్తుంది లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు లేదా అజాగ్రత్తను నివారించడం చాలా ముఖ్యం మీ వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు తొలగిపోతాయి వృషభ వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి పెళ్లి కాని వృషభ రాశి వారికి వివాహం చేసుకోవడానికి అంత అనుకూలమైన సమయం కాదు ఈ విషయంలో కొన్ని సవాళ్లు ఆటంకులు ఉండవచ్చు మీ వ్యక్తిగత ఎదుగుదల అభివృద్ధిపై దృష్టి పెట్టడం ముఖ్యం కానీ సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి తెలివి ఓర్పు ప్రదర్శించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు రుణం కావలసిన సమయానికి వెంటనే దొరుకుతుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది రుణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఒత్తిడిని జయిస్తారు చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అంతేకాదు కెరియర్లో ఘన విజయాలను సాధించే అవకాశం ఉంది మీ కెరియర్లో ధైర్యంగా ముందడుగు వేసి ప్రయోజనం పొందుతారు మరోవైపు ఈ రాశి వారు విదేశాలకు పయనమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు చాలా మంచి సంవత్సరం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి లాభదాయకమైన పరిస్థితులు నెలకొంటున్నాయి విదేశాల నుంచి కూడా ఆకస్మిక ప్రయాణాలు పొందే అవకాశం ఉంది చేపట్టిన పనులు అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి రుణ బాధలు తొలగుతాయి ఆర్థికంగా బలం చేకూరుతుంది విద్యార్థులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి వ్యాపారాలలో మరింత లాభాలు దక్కుతాయి విస్తరణ యత్నాలు సాగిస్తారు ఉద్యోగాలలో సంతోషం కలిగించే సమాచారం అందుతుంది పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు సాగిస్తారు మొత్తానికి నెలలో పని భారం పెరుగుతుంది ఖర్చులు నియంత్రణలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు సహోద్యోగుల సహకారం లభిస్తుంది అనుకున్న సమయంలో పనులు నెరవేరుతాయి ఆత్మీయుల సహకారం లభిస్తుంది నలుగురికి సాయం చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు ముఖ్యమైన పనులు కుటుంబ పెద్దల సహకారంతో పూర్తవుతాయి గృహ నిర్మాణ పనులు మొదలు పెడతారు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి వ్యాపారంలో లాభాలు పొందుతారు వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది వ్యాపారులు ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి నెలల్లో కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు అయితే ఈ ఒత్తిడి ఎక్కువ కాలం ఉండదు ఉద్యోగంలో రాణిస్తారు ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది మానసికంగా సంతృప్తిగా ఉంటారు సాహితీవేత్తలకు గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యంపై మనసు నిలుపుతారు ఉత్సాహంతో పనులు చేస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు చదువులో శ్రద్ధ కనపరుస్తారు మంచి ఫలితాలు పొందుతారు మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు మంచి ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని పాటించండి నిత్యం శివాలయాన్ని దర్శించుకోవడం మంచిది ఇది మీకు కష్టాల నుంచి కొంత ఉపశమనం కలిగించవచ్చు ధన నష్ట నివారణకు మహాలక్ష్మీదేవిని పూజించి శ్రీ సూక్తం పఠించండి వీలైతే నవముఖ రుద్రాక్షిని ధరించండి లక్ష్మీదేవిని పూజించండి శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి